తిరుపతి బై ఎలక్షన్స్ ఇప్పుడు ఒక రసవత్తర పోరును తెర మీదకి తీసుకొచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మాజీ మంత్రి పరబాక లక్ష్మి గారి పేరు తెర మీదకు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు వైసీపీ ఎవరిని తెర మీదకి తీసి అనేది వాస్తవానికి బల్లి దుర్గా ప్రసాద్ గారి మరణం తర్వాత ఈ ఎన్నికలు అనివార్యం కావడంతో ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వట్లేదు అనే ప్రచారం అయితే ఎక్కడ వైసీపీ చేయలేదు ఇంకా ఇంతలోనే తెలుగుదేశం పార్టీ తొందరపడిందా అనేది ఒక ప్రచారం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దించడానికి సిద్ధపడుతున్నారు అని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బలం అనేది ఆ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తి వస్తే బలం వస్తుందా లేదంటే ఆ కుటుంబాల్లో ఉన్న వ్యక్తి నిలబడితేనే బలం ఉంటుందా అనేది ప్రభుత్వంలోని కొంతమంది వైసీపీలోని కొంతమంది పెద్దలు నిర్ణయించేందుకు ఆల్రెడీ సిద్ధమయ్యారు ఇప్పటికే ఇద్దరు ఎంపీలు ముగ్గురు మంత్రులు వైసీపీకి చెందిన నేతలు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి కసరత్తు అయితే మొదలు పెట్టారంట ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఈ ఉప ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనకు సంబంధించి ఒక రెఫరెండంగా కనుక ఎన్నికలను తీసుకుంటే ఈ మొదటిసారి జరిగే ఎన్నికలు కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా గెలుపు సాధించాలి అనే ఆలోచనతో వైసీపీ ఉంది అదే నేపథ్యంలో ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలి అని టీడీపీ కూడా ఒక బలమైన నిర్ణయంతో ముందుకు వెళ్తుంది అందుకే ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించేసి బై ఎలక్షన్స్ యొక్క అంటే ఎన్నికల సీన్ని ఇంకా అద్భుతంగా మార్చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మరికొంతమంది చెబుతున్నమాట అయితే ఇక్కడ అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి వైసీపీ సీట్ ఇచ్చి అభ్యర్థిని బరిలోకి దించి గెలిపిస్తుందా లేదా అనేది ఇక్కడ ఆసక్తికరమైన చర్చ దాదాపు అభ్యర్థి విషయంలో ఒక ఫైనల్ డెసిషన్స్ కూడా వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ లోపల తొందరపడి పనబాక లక్ష్మి గారి పేరు తెర మీదకు తీసుకొచ్చారా అనేది కూడా ఇక్కడ వినిపిస్తోంది అయితే ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య కూడా ఒక ఇష్యూ రేజ్ అవ్వబోతోంది ఎన్నికలకు సంబంధించి జనసేన బరిలోకి దిగాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగు దిగాలనుకుంటుంది పొత్తు నేపథ్యంలో అది సాధ్యం కాదు కాబట్టి ఇద్దరు ఇద్దరు అభ్యర్థులను పెట్టలేరు కాబట్టి ఫైనల్గా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారని ఓవరాల్గా ఇప్పుడు వైసీపీ మీదే అందరి దృష్టి ఉంది వైసీపీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి